ఈ ఎపిసోడ్లో మనం చెప్పుకోబోయే కథ తిరిగి వచ్చిన బంతి జాదవ్ సింగ్ మహారాజుకు ఇద్దరు రాణులు చిన్నరాణి అంటే రాజుకు అమిత ప్రేమ కొన్నాళ్లకు పెద్దరాని గర్భవతి అయ్యింది దాంతో చిన్నరాని చెప్పరాని అసూయకు లోనయ్యింది పెద్దరానికి ఎలాగైనా సంతానం లేకుండా చేయాలని ఒక పరిచారికకు డబ్బు ఆశ చూపి కుట్ర పన్నింది ఆ పరిచారిక తల్లి కాబోయే పెద్దరాని అభిమానాన్ని నమ్మకాన్ని క్రమక్రమంగా ప్రయత్నించి సంపాదించింది నవమాసాలు నిండి ప్రసవం సమీపిస్తున్న సమయంలో తల్లి కళ్లకు గంతలు కట్టుకోవడం ఆచారమని అలా చేయడం సంతానానికి మేలు చేస్తుందని చెప్పి ఆ పరిచారిక పెద్ద రాణిని నమ్మేలా చేసింది కొన్ని రోజులకు రాణి కవలలను ప్రసవించింది వాటిలో ఒకటి ఆడ మరొకటి మగ శిశువులు వెంటనే పరిచారిక ఆ శిశువులను దొంగిలించి మరో చోటికి చేర్చింది తల్లి పొత్తిళ్లలో ఒక కొయ్య బొమ్మను గడ్డి బొమ్మను పెట్టి రాణి వాటినే ప్రసవించినట్టు చెప్పి నమ్మించింది రాణి దుఃఖానికి అవధులు లేకుండా పోయాయి అయినా పెద్దరాని పట్ల ఏమాత్రం ప్రేమాభిమానాలు లేని రాజు దానిని అంతగా పట్టించుకోలేదు చిన్నరాని పట్టరాని ఆనందంతో పరిచారికకు ముత్యాలహారాన్ని బహుకరించింది శిశువుల్ని ప్రాణాలతో ఉంచవద్దని చెప్పి మరిన్ని కానుకలు ఇచ్చింది అయితే అమాయకంగా కనిపించిన పసికందులను చంపడానికి పరిచారికకు చేతులు రాలేదు పిల్లల్ని ఒక బుట్టలో పెట్టి పట్టు వస్త్రాన్ని కప్పి దాపులా ప్రవహించే నదిలో వదిలిపెట్టింది అరణ్య ప్రాంతంలో ఆ నదిలో స్నానం చేస్తున్న ఒక మునికి నీళ్లపై బుట్ట తేలుతూ రావడం కనిపించింది ఆయన బుట్టను అందుకొని పైనున్న పట్టు వస్త్రాన్ని తొలగించి చూశాడు అందమైన శిశువులను చూసి అమితానందం చెందాడు ఆయన ఆ పిల్లలను తన కుటీరానికి తీసుకొని వెళ్ళి భార్యకు చూపాడు పిల్లలు లేని ఆమె ఒక్కసారిగా ఇద్దరు పిల్లల్ని చూడగానే హద్దులు లేని ఆనందం పొందింది ఆమె ఆ అందమైన శిశువులను తన వెచ్చని చేతుల్లోకి సుతారంగా తీసుకుంటూ వీరు మనకు దేవుడు ప్రసాదించిన అద్భుతమైన కానుకలు అన్నది ఆ ముని దంపతులు పిల్లలను తన సొంత సంతానంగా భావించి అల్లారు ముద్దగా పెంచసాగారు ఎవరైనా వచ్చి వీరు మా పిల్లలు అంటే ఏం చేయడం అనే అనుమానం మునికి అప్పుడప్పుడు వచ్చేది అప్పుడు భార్య ఎందుకలా భయపడతారు వీరు నదిలో కొట్టుకు వచ్చారు అంటే కన్నవాళ్ళు వద్దని వదిలిపెట్టినవారే కదా అలాంటి వారు మళ్ళీ ఎందుకు వెతుక్కుంటూ వస్తారు వీళ్ళు ఎప్పటికీ మన పిల్లలే అంటూ భర్తకు ధైర్యం చెప్పేది పిల్లలకు మధు శైలజ అని నామకరణం చేసి వచ్చే మాటలతో వాళ్ళు తమను అమ్మ నాన్న అని ముద్దు ముద్దుగా పిలుస్తూ ఉంటే ఎంతగానో సంతోషించేవారు ముని దంపతులు అలా పన్నెండేళ్లు గడిచిపోయాయి పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పసాగారు ఒకనాటి రాత్రి మామూలుగానే పడుకున్న ముని తెల్లవారిన పడక నుంచి లేవలేకపోయాడు ఆయన భార్యా పిల్లలను దగ్గరికి పిలిచి నాకు ఇహలోక యాత్ర చాలించే గడియలు సమీపించాయి అంతిమ శ్వాస విడిచేలోగా నేను మీకేమివ్వగలను అని అన్నాడు గంభీరంగా మధు శైలజ మునిపడకను సమీపించి ఆయన చేతులను తమ చేతుల్లోకి తీసుకొని నాన్నా మీరు మమ్మల్ని ఎంతో ప్రేమాధరాలతో ఆప్యాయంగా చూసుకున్నారు అంతకన్నా మాకు కావలసినదేమున్నది అన్నారు సజల నయనాలతో ముని మౌనంగా తల పంకించి భార్యను తన కొయ్య పెట్టెలో భద్రపరిచిన బొంతని బంతిని తీసుకొని రమ్మని చెప్పాడు ఆమె తెచ్చాక వాటిని మధు చేతికిచ్చి వాటికి కొన్ని ప్రత్యేక శక్తులున్నాయి ఆ బొంతను మీరు ఒకసారి ఊపినట్టయితే వెండి నాణాలు రాలుతాయి రెండవసారి ఆడిస్తే బంగారు నాణాలు రాలుతాయి మీరు ఈ బంతిని విసిరినట్టయితే మీ శత్రువు ఎక్కడ ఉన్నా వారికి తగిలి గాయపరచి మీ వద్దకు తిరిగి వస్తుంది వాటిని తెలివిగా ఉపయోగించుకోండి అయితే ఒక విషయం ఎన్నటికీ మర్చిపోకూడదు అని ఆగాడు ఏమిటి నాన్న అని అడిగారు అన్నా చెల్లెళ్ళు ఒక్కసారిగా మునిలేచి తన పడక మీద కూర్చుంటూ మన కుటీరానికి ఉత్తరంగా ప్రవహిస్తున్న నది మీకు తెలుసు కదా అది పడమర నుంచి తూర్పు దిశగా ప్రవహిస్తోంది ఇక్కడి నుంచి వెళ్ళిపోవలసి వస్తే ఎన్నటికీ పడమటి దిక్కు కేసి మాత్రం వెళ్ళకండి అన్నాడు పిల్లలు అలాగే నాన్నా అని చెబుతుండగా ముని మందహాసంతో కన్ను మూశాడు భర్త పోయినప్పటి నుంచే తీవ్ర అస్వస్థకు లోనైన మునిపత్ని ఒకనాడు పిల్లల్ని చేరబెలిచి వాళ్ళు పసిపిడ్డలుగా తన భర్తకు నదిలో తేలుతూ వస్తూ దొరికిన విషయం చెప్పి అందుకే అక్కడ ప్రమాదం శంకించి వాళ్లను పడమర దిశగా వెళ్లవద్దని ఆయన హెచ్చరించాడని గుర్తుచేసింది ఆ తర్వాత గాఢంగా ఊపిరి పీలుస్తూ మీకేం కావాలో కోరుకోండి ఇస్తాను అని అన్నది మమ్మల్ని ఎంతో ఆప్యాయంతో పెంచారు మీ అనురాగమే మాకు చాలు మించి ఏదీ వద్దు అన్నారు పిల్లలు అయినా మునిపత్ని ఒక పాత్రను చేతికిచ్చి నువ్వు కోరిన ఆహారం ఈ పాత్ర ఇస్తుంది తల్లి నీ జీవితంలో బాధ అంటూ ఎన్నటికీ ఉండదు అని ఆశీర్వదించింది ఆ తరువాత ఆమె ఒక జత కొయ్య పాదుకలను తీసి మధుకి ఇచ్చి నాన్న నువ్వు వీటిని తొడుక్కొని ఎక్కడికి వెళ్ళాలనుకుంటే మరుక్షణమే అక్కడికి చేరుకోగలవు అలా వెళ్ళేటప్పుడు నువ్వు నీ సోదరిని కూడా ఎలాంటి బరువు లేకుండా తీసుకువెళ్ళవచ్చు అని చెప్పింది కొన్ని క్షణాలలోనే ఆమె అంతిమ శ్వాస విడిచింది మధు తండ్రికి చేసినట్టే తల్లికి కూడా అంత్యక్రియలు భక్తి శ్రద్ధలతో నిర్వహించాడు ఆ తర్వాత కొన్ని రోజులు ఆలోచిస్తూ గడిపిన మధు ఒకనాడు చెల్లెల్ని పిలిచి మనం ఈ మునివాటికలో ఎన్నాళ్ళని ఉంటాం ధైర్యం చేసి పశ్చిమ దిశగా వెళితే మన అసలు తల్లిదండ్రులు కనిపించినా కనిపించవచ్చును కదా అన్నాడు నిజమే మనం ఇక్కడే ఉండి సాధించేదేమీ లేదు కదా ధైర్యంతో పశ్చిమ దిశగా వెళదాం అన్నది శైలజ మధు బొంతను అటు ఇటు రెండుసార్లు ఊపాడు అందులో నుంచి వెండి బంగారు నాణాలు రాలాయి ఆ నాణాలను బంతిని మునిపత్ని ఇచ్చిన పాత్రలో వేసి భద్రపరుచుకున్నాడు మధు కొయ్య పాదుకులను తొడుక్కున్నాడు అవి ఎగరడానికి సిద్ధంగా ఉన్నాయి అతడు చెల్లెల్ని పట్టుకొని పశ్చిమ దిశగా వెళ్ళాలి అనగానే చెప్పులు అన్నా చెల్లెళ్లతో పైకి లేచి ఆకాశంలో అటికేసి ఎగరసాగాయి వాళ్ళొక నగరాన్ని చేరగానే మధు కిందకి దిగాలనుకొని పాదుకులను ఒకటిగా చేర్చి బొటనవేళ్లతో మెల్లగా నొక్కాడు వాళ్ళిద్దరూ భూమి మీద ఒక విశాలమైన ఇంటి ముందు దిగారు ఆ ఇల్లు నిర్మానుష్యంగా కనిపించడంతో ప్రస్తుతానికి దాన్నే తమ నివాసంగా చేసుకోవాలనుకున్నారు మరునాడు శైలజ పాత్ర నుంచి కావలసిన ఆహారం తెప్పించింది ఇద్దరూ తృప్తిగా భోజనం చేశారు మధు బంతి తీసుకొని ఆడుకోసాగాడు ఉన్నట్టుండి అతడు నన్ను మా చెల్లెను మా అమ్మ నుంచి వేరు చేసిన వారు ఈ ప్రాంతంలో ఉంటే ఈ బంతి వారికి పోయి తగలాలి అంటూ బంతిని విసిరాడు బంతి వెళ్ళి కొంతసేపటికి అతని వద్దకు తిరిగి వచ్చింది అది ఎవరికి పోయి తగిలి ఉంటుందా అని మధు ఆలోచించసాగాడు మర్నాడు కూడా అలాగే చేశాడు అప్పుడు కూడా అది వెళ్ళి కొంతసేపు అయ్యాక అతని చేతిలోకి తిరిగి వచ్చింది చిన్నరాణి పరిచారికలతో రాజోధ్యానంలో తిరుగుతూ ఉండగా హఠాత్తుగా బంతి వచ్చి ఆమె నుదుటికి ఠపీమని తగిలి తిరిగి వెళ్లడం చూసి ఆమెతో సహా పరిచారికలు దిగ్భ్రాంతి చెందారు దరిదాపుల్లో మనుషుల జాడ కనిపించలేదు బంతి తగిలిన చోటు ఉబ్బెత్తుగా వాచిపోయి నొప్పి పెట్టసాగింది పరిచారికలు వెళ్లి రాజుకు విషయం చెప్పారు అక్కడికి హుటాహుటీగా వచ్చి భార్యను పరామర్శించిన రాజు ఆమెను కొన్ని రోజుల పాటు ఉద్యానవనంలోనికి వెళ్ళవద్దని సలహా ఇచ్చాడు మరునాడు నుదుటిపై బొప్పి కట్టిన నొప్పి కొద్దిగా తగ్గింది ఆమె భవన మండపంలో కూర్చొని ఉండగా బంతి వచ్చి మళ్లీ టపీమని తగిలి వెళ్ళిపోవడం చూసి ఆమె దిగ్భ్రాంతి చెందింది ఇప్పుడు నుదుటికి రెండో వైపున తగిలింది నొప్పి మరీ ఎక్కువయ్యింది విషయం తెలియగానే రాజు మళ్లీ హడావిడిగా వచ్చాడు పడుతున్న బాధను చూసి భరించలేక ఆస్థాన వైద్యున్ని పిలిపించి వైద్యం చేయించాడు సేనాధిపతిని పిలిచి జరిగిన విషయం చెప్పి చుట్టుపక్కల బంతి ఆట ఆడుతున్న వారందరినీ పట్టి దోషిని శిక్షించమని ఆజ్ఞాపించాడు సైనికులు ఆ పరిసరాలలో బంతి ఆట ఆడుతున్న వారి కోసం వెతకసాగారు భవన పరిసరాలలో బంతి అన్నది కనిపించలేదు నగరం పొలిమేరలో ఒక ఇంటి ముందు మధు బంతి ఆట ఆడుతూ కనిపించాడు భటులు అతన్ని సమీపించి నిన్న నువ్వు బంతిని రాజోద్యానం కేసి విసిరావా అని అడిగాడు నాకు రాజోద్యానం ఎక్కడున్నదో కూడా తెలియదు నేను అందులోకి బంతిని ఎలా విసరగలను అన్నాడు మధు సరే ఇక్కడి నుంచి మరెక్కడికి వెళ్ళవద్దు రాజభవనం కేసి గాని రాజభవనం దరి దాపులోకి గాని వెళ్ళవద్దు అని హెచ్చరించి వెళ్లారు భటులు వాళ్ళ మాటలు విని ఆలోచనలో పడ్డ మధు ఇంట్లోకి వెళ్ళి ఈ బంతి రాజభవనంలోని ఎవరికో తగులుతున్నది అది ఎవరై ఉంటారో తెలియడం లేదు అన్నాడు చెల్లితో కొన్ని రోజులు ఇక్కడే వేచి ఉండి ఏం జరుగుతుందో చూద్దామన్నది శైలజ మరునాడు గొర్రం డెక్కల చప్పుడు వినిపించడంతో అన్నా చెల్లెళ్ళు ఇంటి నుంచి వెలుపలికి వచ్చి చూశారు వాళ్లను చూడగానే గుర్రం మీద భటుడు ప్రభు ఈ పసివాడే నిన్న బంతియాట ఆడుతూ కనిపించాడు మరెక్కడా బంతియాట ఆడేవాళ్ళు కనిపించలేదు అన్నాడు రాజు నుంచి కిందకి దిగి పిల్లలకేసి నడిచాడు వాళ్లను చూడగానే నివ్వెరపోయాడు ఆ పసివాడిలో తన పోలికలు కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాయి అమ్మాయిలో తన పెద్దరాని పోలికలు స్పష్టంగా కనిపిస్తున్నాయి రాజుకు కొంతసేపు నోట మాట రాలేదు ఆ తరువాత తేరుకొని మీరిద్దరూ మాత్రమే ఇక్కడ ఉంటున్నారా అని అడిగాడు అవును ప్రభు అరణ్య ప్రాంతంలోని మా తల్లిదండ్రులు మరణించడంతో మేము ఇక్కడికి వచ్చేశాము అన్నాడు మధు మేము శిశువులుగా ఉన్నప్పుడు ఒక బుట్టలో నదిలో తేలుతూ వచ్చి ముని దంపతులకు దొరికామట వాళ్లే మమ్మల్ని పెంచారు వాళ్ళిప్పుడు మరణించారు మా అసలు ఎవరో మాకు తెలియదు అన్నది శైలజ రాజు తీవ్రమైన భావోద్వేగానికి లోనయ్యాడు వారెవరో నాకు తెలుసు నా భవనానికి వచ్చారంటే చూపెడతాను నేను వెళ్లి రథం పంపిస్తాను భటులు నీ వెంట ఉండగలరు అని చెప్పి రాజు గుర్రం ఎక్కి వెళ్ళిపోయాడు రథం వచ్చేలోగా అన్నా చెల్లెళ్ళు బయలుదేరడానికి సిద్ధమయ్యారు పాత్రను నాణాలను వదలవద్దు సుమా ఎప్పుడు ఏమవుతుందో మనకేం తెలుసు అన్నాడు మధు చెల్లితో తన బొంతను ఎగిరే పాదుకలను తీసి భద్రపరుచుకుంటూ అన్నా చెల్లెలు ఎక్కారు రథం కదిలింది వారి వెనుక భటులు గుర్రాలపై బయలుదేరారు రాజభవనం ముంగిట మధు శైలజ రథంలో నుంచి దిగగానే రాజు ఎదురెళ్ళి వాళ్లను ఆప్యాయంగా కౌగలించుకున్నాడు అదిగో మీ తల్లి అంటూ పెద్దరాణిని చూపాడు పెద్దరాణి సజల నయనాలతో పిల్లలను కౌగలించుకున్నది ఆమె నోటి నుంచి ఒక్క మాట కూడా రాలేదు మనసంతా ఉద్వేగంతో నిండిపోయింది తల్లి వెనకే నిలబడి ఉన్న స్త్రీ నుదుటి మీద రెండు బొడిపలు ఉన్న విషయం అన్నా చెల్లెలు గమనించి ఒకరినొకరు చూసుకున్నారు తమ శత్రువు ఎవరో గ్రహించారు అయినా ఆ రహస్యాన్ని తమలోనే దాచుకోవాలని ఇద్దరూ చూపులతోనే నిర్ణయించుకున్నారు రాజదంపతులు కూడా తమ మనస్సులోని అనుమానాలను బయట పెట్టకూడదని భావించారు జరిగిందేదో జరిగిపోయింది ఇకపై హెచ్చరికతో ఉంటే చాలనుకున్నారు కవలలను కొత్తగా కనుగొనబడ్డ యువరాజు యువరానులుగా చూసుకున్నారు